am Bhuvan Kumar, studying 10th class English medium in this school. Today I want to give speech about C.V. Raman. C.V. Raman was born on 7th November 1888 at Tiruchirappalli in Tamil Nadu. His father name was Chandrasekhar Ramanathan Iyer. He was a lecturer in mathematics and physics in a college in Visakhapatnam. His mother name was Parvati Ammal. She was a housemaker. C.V. Raman was a brilliant and intelligent student since his early childhood. He passed his matriculation exam at the age of 11 and 12th class at the age of 13 with scholarship. In 1902, he joined in the Presidency College and received a graduate degree in 1904. In 1907, he got married with Lokasundari Ammal and had two sons, namely Radhakrishnan and Chandrasekhar. In 1928, he wrote an article on theory of a musical instrument to the 8th volume of the Handbuch der Physik. He introduced his work on molecular diffraction of light. In 1922, he was going on a meteorancy. He observed that why the sea is in blue color. His observation led to ultimate discovery in her life and gained a Nobel Prize in 1930. He was the first Indian to win the Nobel Prize in physics. He also got so many awards like Franklin Medal, Bharat Ratna, Nobel Prize, etc. C.V. Raman was one of the great legend from India, whose hard work and determination made India proud. Thank you. ఎస్కే దస్తగిరి గారికి మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వారు మరి ఉపాధ్యాయుని సిబ్బంది అందరి తరపున దుశ్శాలువ కలిపి కప్పి మంచి పూలదండతో ఘనంగా సన్మానించడం జరిగింది. మరి మీరందరూ కూడా గివ్ హిమ్ ఏ బిగ్ క్లాప్స్.
చెరువు కుంటలు దండిగా నింపి పంటలు పండిస్తాం. పెళ్లి పందిరిలో పెద్ద మనిషిలా మేడి కొమ్మనవుతా. పెళ్లి పందిరిలో పెద్ద మనిషిలా మేడి కొమ్మనవుతాం. పండగ పూటన పచ్చ తోరణపు మావిడాకు నవ్వుతా. మీ ఇంటి మావిడాకు నవ్వుతాం. చెట్టు చెట్టమ్మను నేను చెట్టును నేనురా. మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా. నీ అమ్మను నేనురా. ఒకటే కాదులే ప్రశ్నించే గుణమే ఉంటే ప్రతి బదులు పాఠమే. కనిపించే ప్రతి విషయంలో ఒక సూక్ష్మం దాగలే. కనిపించని ఆ సూక్ష్మంలో ఒక మర్మం ఉందిలే. సైన్సే నిన్న నేడు సైన్సే రేపో మాపో సైన్సే మన డైలీ లైఫ్ సైన్సే. సైన్సే నువ్వు నేను సైన్సే నీలో నాలో సైన్సే మిన్ను మన్ను సైన్సే. ఎండలో వెన్నెల్లో వ్యాపించే ఎన్నో కిరణాలే. జీవుల్లో మనుగడలనే శాసించుతున్న సత్యాలే. నింగిలో గాలుల్లో బాగున్న ఎన్నో చిత్రాలే. పాల పుంతలలో పొదిగి బంతులుగా తిరుగు గ్రాములెన్నోలే. వెలుగులు పంచే విద్యుత్తు కాంతులే. అందించుచుండలే నీరు గాలి సూర్యుడే. ఆకలి తీర్చే పండించు పంటలే. ఈ ఆనకట్టలే అభివృద్ధికి రూపాలే. నీలోనే ఉన్న అణువులు అన్నీను మెదిలే తీరు తెన్నులన్నీ కూడా సైన్సేగా. సైన్సే నిన్న నేడు సైన్సే రేపో మాపో సైన్సే మన డైలీ లైఫ్ సైన్సే. సైన్సే నువ్వు నేను సైన్సే నీలో నాలో సైన్సే మిన్ను మన్ను సైన్సే. పుట్టుక చావైనా సృష్టిలో ఏదైనా జీవమైన నిర్జీవమైన ఈ సైన్స్ లోని భాగాలే. కొత్తగా కనుగొన్న వింతలేవైనా స్పష్టమైన సంక్లిష్టమైన ఈ సైన్స్ లోని శేషాలే. మేధస్సు ఇంకా పదునెంత పెట్టరా పరిగించి చూసే పెంచు. సైంటిస్టులంతా న్యూ ఐడియాలతో పరిశోధిస్తూ ఎన్నెన్నో సాధించేశారు. జగదీష్ బోస్ అయినా అబ్దుల్ కలాం అయినా భవిత చూడబోయే వెలుగులు ఇంకా మీరేగా. సైన్సే నిన్న నేడు సైన్సే రేపో మాపో సైన్సే మన డైలీ లైఫ్ సైన్సే. సైన్సే నువ్వు నేను సైన్సే నీలో నాలో సైన్సే మిన్ను మన్ను సైన్సే.